అప్పుడే రంగ మార్తాండ మూవీ చూడడం జరిగింది. కృష్ణంశి సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను, ఎందుకంటే మీ అందరూ తెలుసు చందమామ కోసం. అండ్ ఇవాళ ఒక సొసైటీలో, ఇప్పుడుండే సొసైటీ, ఇప్పుడుండే యంగ్ జనరేషను, వాళ్ళు చాలా చేంజెస్ నేను చూస్తున్నాను. అంటే పెద్దోళ్ళు ఎలా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలియక బిహేవ్ చేస్తారు చాలా న్యాచురల్గా. వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ ఎంటర్ అయింది కాబట్టి నిజంగా నేను ఏదైనా మూవీ చూసేటప్పుడు ఏదైనా అనిపిస్తే అంటే కొంచెం ఎమోషన్గా ఉన్నప్పుడు అయ్యేది సినిమా అని నేనే ఇదైపోతాను అన్నమాట. బట్ ఈ మూవీలో మాత్రం ఎవ్రీ సీన్స్ భయం వేస్తుంది నాకు, నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కంట్లో నీళ్ళు తిరుగుతుంది. బట్ నేడవకూడదని అనుకున్నాను, బట్ సీన్స్ నన్ను ఏడిపించేస్తుంది. ఇంటర్వల్ బ్లాక్లో రెండు టిష్యూ పేపర్ ఇచ్చారు సార్, ఒకటి చేతులు తుడుచుకున్నాను, ఆ లాస్ట్ టిష్యూ పేపరు మూవీ కంప్లీట్ అయ్యేదాకా తుడుచుకుంటూనే ఉన్నాను అన్నమాట. నేను చాలా హార్ట్ హెవీ అయిపోయింది నాకు. అండ్ ఒకటి మాత్రం చెప్తాను, ఇప్పుడుండే పిల్లలు అంటే నేను కూడా మా అమ్మ నాన్నకి, మా అమ్మకి మా నాన్న పాస్ట్ అవే, ఈ సినిమా చూపించాలంటే భయం వేస్తుంది నాకు, వాళ్ళు ఏమైపోతారో అని భయం వేస్తుంది నాకు. ఇప్పుడు నాకు చూసారంటే నాకు షివర్ అవుతున్నాను నేను మాటల్లో. సో ప్రతి ఒక్కరిని చెప్తున్నాను, ఈ సినిమా చూడండి. నిజంగా పెద్దోళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని మనకు అర్థమైపోతుంది ఇప్పుడు. చాలా వండర్ఫుల్ సార్, నాట్ ఒక క్యారెక్టర్ ఎనీ మూవీస్ మీరు ఏ ఒక్క క్యారెక్టర్ వేస్ట్ చేయరు, బట్ ప్రతి క్యారెక్టర్ ఇట్ షుక్ మీ, బికాజ్ మన సొసైటీ చూస్తున్నాం అది. అండ్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విత్ ది ఒరిజినల్ మూవీ అనేది బాగా కనెక్ట్ అయ్యాం. యా అది అది చూసి నాకు ఏముంది అంతగా, బట్ మీ మీ మ్యాజిక్ అక్కడ చూపిస్తారు, ఇట్స్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ వండర్ఫుల్ మూవీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రంగమార్తాండకి. ఇప్పుడు మాట్లాడాలంటే ఆ సినిమా ముందు ఏ మాట్లాడినా తక్కువే, చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ చేసింది. అంటే నేను ఎమోషనల్ అయ్యానంటే ఇదేదో మనల్ని ఎమోషనల్ ఫిల్మ్, మళ్ళీ మనం బ్రాండ్ వేసేస్తారు చూసే జనాలు, ఇది ఈ జానర్ ఫిల్మ్, ఈ జానర్ ఫిల్మ్ అని. అలా కాదు, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో మీ పిల్లల్ని తీసుకొచ్చి, ఈయన చెప్పారు కదా భయం వేస్తుందని, బట్ తీసుకొచ్చి ఈ సినిమా చూపించండి. మనం ఏం చేయకూడదు, ఎలా ఉండకూడదు అని చాలా విషయాలు మనం ప్రాక్టికల్గా మన లైఫ్, మన హ్యాపీనెస్ అన్న దీంట్లో క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటాం. ఆ ప్రాసెస్లో మనకి తెలియకుండానే చాలా నెగ్లిజెన్స్ ఎక్కడో డెవలప్ అవుతూ ఉంటుంది, మన పేరెంట్స్ని కొంచెం ఎక్కువ హర్ట్ చేస్తూ ఉంటాం. మనల్ని అంటే శివ గారి దయవల్ల ఎందుకంటానంటే, నేను ఎప్పుడు మా అమ్మ నాన్నలతో కొంచెం ఏదైనా సరిగా ఏదైనా హర్ట్ చేసే లాగా మాట్లాడితే ద ఫస్ట్ పర్సన్ టు కరెక్ట్ మీ శివ సార్. అది కూడా అవుట్ ఆఫ్ కేర్ వల్లనో దేని వల్లనో, అమ్మని కానీ నాన్నని కానీ ఏమన్నా అన్నప్పుడు ఫస్ట్ శివ చెప్తారు నో అని చెప్పి వాళ్ళని పాసిఫై చేసి ఇంట్లో మళ్ళీ నార్మల్ చేసేది శివనే. అలా ప్రతి ఒక్కళ్ళు మనం ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం నేను యాక్చువల్గా మూవీకి వచ్చింది, మూవీ కంటెంట్ నాకు ఆల్రెడీ తెలుసు, నేను చూసాను. సో అది నన్ను ఏం ఇంపాక్ట్ చేస్తే నేను ఆల్రెడీ చూసాను కదా అనుకున్నాను. బట్ నిజంగా సార్ ద యాక్టర్స్ యూ గాట్ అండ్ ది ద వే ది పర్ఫార్మ్, ద వే యూ మేడ్ దెమ్ పర్ఫార్మ్ సార్, మీరు వాళ్ళ చేత చేపించిన విధానం, మీరు హ్యాండిల్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే అండ్ మీ రైటింగ్ సార్, అసలు డైలాగ్స్ అయితే నిజంగా ఆనందం, విషాదానికి విషాదాల మధ్య విరామం. అండ్ ఒక యాక్టర్గా నిజంగా నటుడు అంటే పాత్రల పార్థివ దేహాలతో బతుకుతున్నాను అనేసరికి అప్పటి వరకు థ్రూఅవుట్ ద ఫిల్మ్ ఆయన రియల్ లైఫ్లో జరిగిన పాత్రల ఇంపాక్ట్ క్లైమాక్స్లో వచ్చే ఆ డైలాగ్, ఒక నటుడిగా ఒక నిజమైన పర్సన్గా నేను అది ఎంతవరకు రివీల్ చేయకూడదో తెలీదు, బట్ సచ్ స్ట్రాంగ్ రైటింగ్ అండ్ డైలాగ్స్ షేక్ చేసేసాయి. అండ్ నేను చెప్పినట్టు నేను బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు వీళ్ళు ఎన్సైక్లోపీడియాస్ లాగా మనకి. సో వాళ్ళు ఎలా చేస్తుంటారు, వాళ్ళ నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు ఈ సినిమాలో అంటే, కమర్షియల్ సినిమాలో మనం చూసే దాంట్లో యాక్టింగ్కి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది, అంటే మనం చాలా న్యాచురల్గా చూస్తూ ఉంటాం. బట్ ఇలాంటి సినిమాల్లో ఒక యాక్టర్కి నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది సార్.
సో అంత గొప్ప యాక్టర్స్ని చూడడానికి వచ్చాను నేను, చూసి నేర్చుకుందామని వచ్చాను. నిజంగా జీవితం జీవిత పాఠంతో పాటు బ్రహ్మానందం గారు సార్ ఏడిపించేశారు సార్, చాలాసార్లు ఏడిపించారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి, ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ మనల్ని షేక్ చేస్తుంది. అండ్ యూ గాట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ఈచ్ రోల్ సార్. ఈ సినిమా అంటే ఎమోషనల్గా మనల్ని టచ్ చేసి, మనల్ని ప్రేరేపించి ఈ సొసైటీకి కావాల్సిన మెసేజ్ని, మెసేజ్ అంటే మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ అనుకుంటామని భయం సార్, అలా కాదు. మనం చూసి మనం తప్పక చూడాల్సిన సినిమా. అండ్ ఒక యాక్టర్ అయితే మీకు ఒక లైబ్రరీ దొరికింది, లైబ్రరీలో ఈ ఈ మూవీలో ఉన్న ప్రతి పాత్ర మీకు ఒక బుక్ టు లెర్న్ యువర్ యాక్టింగ్. సో ఐఎమ్ సో గ్లాడ్ సార్ ఫర్ గివింగ్ అస్ సచ్. సెలబ్రిటీస్ అంటే ఏదో ఎప్పుడు లైఫ్ అంతా వాళ్ళతో హ్యాపీగా ఉండదు, జనరల్గా కలర్ఫుల్గా ఉంటుందని ఫీల్ అవుతారు. బట్ నార్మల్ పబ్లిక్ కూడా తెలుసు వాట్ ఇస్ దియర్ జర్నీ అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఎండ్ అనేది. చాలా మీ ఎక్స్పీరియన్స్ సార్, అంటే మీరు యాక్టర్స్తో ఉండేది, డైరెక్టర్గా మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నది, కొన్ని డైలాగ్స్ సార్ ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానంద్ గారి మధ్య కాన్వర్జేషన్ కూడా అసలు అది అంటే వాళ్ళ లైఫ్ మొత్తం మన ఏదో ఇంత గొప్ప అనుకున్నాను రా, మన వైఫ్ని ఒక మన లైఫ్లో ఉండే ఆ భార్య పాత్రని మనం ఎలా చూసామని వాళ్ళ ఒక్క మాటలో ఆయన అంటే నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద డైలాగ్స్. సో అవన్నీ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి సార్, నిజంగా బాగా కనెక్ట్ అయ్యాయి. ఇట్స్ ఎ లైఫ్ లెసన్. మేబీ నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు కూడా వచ్చి చూస్తే ఎక్కడో మనం చేసే మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్.